ఈ ప్రాంతం ఇంత ఘోరం ఉందా? శివన్న కూడా ఒక రోజు నైట్ ఉండు మేడం ఇక్కడ మా దగ్గర కేసీఆర్ ఇక్కడ ఉండు శివన్న కూడా ఎట్లా ఉంది పరిస్థితి ఎట్లా ఉంది అని చూసిండు అనుకున్నాడు. బస చేసి చూసిండు ఈ ప్రాంతం మొత్తం ఏరియా చూసిండు. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ అయ్యింది కదా మేడం, మీకు ఈ ప్రాంతానికి నీళ్ళు ఇచ్చే బాధ్యత నాదని ఆయన వచ్చినందుకని ఈ మిషన్ భగీరథ ఈ ప్రాజెక్టులు ఈ ఫ్లోరోసిస్ ఎక్కువ పట్టించుకుంది. ఏంటంటే మేడం మర్రి కూడా మండలం పట్టించుకుంది ఎక్కువ ఇక్కడ. ఏంటంటే మాకు ఇక్కడ ఫ్లోరోసిస్ ఉంది కదా మేడం, ఇప్పుడు ఎంతో మంది ఇప్పుడు ఎంతో ఊర్లు పోతున్నాయి, నాలుగు ఊర్లు పోతున్నాయి. ఇప్పుడు నాలుగు ఊర్లు చూసుకుంటాం, కింద 100 రోజులు చూసుకుంటాం మేడం. ఫ్లోరోసిస్ లేకుండా చేస్తానని ఆమె ఇచ్చిండు. కేసీఆర్ సార్ కూడా అది కూడా నాకు ఇంత ముందు కేటీఆర్ సార్ కలిసిన దేనికి కలిసిన అప్పటి నుంచి ఇప్పటి వరకు అక్కడ అక్కడి నుంచి ఇన్నేళ్ళ జీవితంలో ఎట్లా నెట్టుకొచ్చారు? ఇప్పుడు కేసీఆర్ వచ్చినాక మంచి పనులు చేస్తుంది మేడం. కేసీఆర్ వచ్చినాక ఏం చేసింది? ఏం చేసిన ఇప్పుడు ఇల్లుకు అన్ని చెప్తాం మేడం. కేసీఆర్ అంటే కేటీఆర్ సారు నాకు ఇంత ముందు ఏమైందంటే సౌడు మిద్దం మేడం, సౌడు మిద్ద అయితే వాన వస్తాం మొత్తం కుడుస్తుంది. ఆ వీడియోలు మొత్తం తీపించిన తీపించి వాట్సాప్లో పెట్టేసినాం. వాట్సాప్ పెట్టగానే ఎమ్మటే కేటీఆర్ చూసుకుండు, చూసుకొని ఎమ్మటే ప్రగతి భవన్ పిలిపించింది మేడం. పిలిపించిండు పిలిపించిండు నాకు ఆయన 5,04,000 చెక్ ఇచ్చిండు. ఆ చెక్ ఏం చేసినా నేను బ్యాంకులో మార్పించుకున్నా. నాకు అదే విధంగా మళ్ళీ కేటీఆర్ ఇంకేం కావాలి స్వామి అని అన్నాడు. నాకు ఏదొద్దు సార్, ఇంకా కటింగ్ షాప్ కావాలి, కటింగ్ మరి మీ నాన్న చేత కాదంటే నేను మంచిలో పెట్టుకుని నడిపించుకుంటా సార్, మా కులం వృత్తి అది, నేనైతే వేరే పని అయితే చేరాను, నాకు నేను మంచిలో పెట్టుకొని నడిపించుకుంటా అని చెప్పిన. ఆ కటింగ్ షాప్ కూడా 250,000 కేటాయించింది. కటింగ్ షాప్ పెట్టించిండు. ఈ మళ్ళీ 5,04,000 ఇల్లుకి ఇచ్చిండు. ఇల్లుకి ఇస్తే అదే విధంగా మన కర్ణాటక విద్యాసాగర్ వచ్చింది. విద్యాసాగర్ ఆ స్వామికి కంప్లీట్ చేసే బాధ్యత నాది ఇల్లు, ఆయనకి ఎంత కానీ నేను చూసుకుంటాని ఆయన ముందుకు వచ్చింది. ఈ 5,04,000 సరిపోతాయా మేడం? సరిపోవు. ఆయన ముందుకు వచ్చింది, ఆయన కూడా పెట్టుకుంటుంది మేడం. సరే స్వామి, ఇప్పుడు అందరితో పాటు అందరు మామూలుగా ఉన్నారు, మీ కుటుంబం అంతా ఈ రకంగా బలైపోయింది కదా, ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమనిపిస్తుంది? అమ్మ ఇట్లా అయిపోయా, నాన్న ఇట్లా అయిపోయా అనిపిస్తుంది మేడం. ఇప్పుడు మా నాయన ఇట్లా అయిపోయా, నా పని ఇట్లా అయిపోయా, అమ్మనే మొత్తం కూలబడిపోయింది, ఏంది మా బతుకని అనిపిస్తుంది మేడం. ఎందుకంటే ఇప్పుడు అసలు ఇట్లా చేసిందంటే అసలు రాజకీయ నాయకులు గట్టి ఉంటే ఇట్లా కారు అసలు. చంద్రబాబు ఎందుకు ఇప్పుడు చంద్రబాబు హయాంలో కూడా వచ్చింది ఇక్కడికి ప్రభుత్వంలో ఉన్నప్పుడు, అప్పుడు కూడా మీరు కలిసి ఉంటారు, నీళ్లు చేస్తా చేస్తా అని ఎందుకు చేయలేదని అంటే వాళ్ళకి చిత్తశుద్ధి లేకనే అంటావా? అవును మేడం, వాళ్ళకి చిత్తశుద్ధి లేకనే మేడం, లేకనే చేయలేకనే మేడం, చేయలేకనే వాళ్ళు చేసేది ఉంటే. ఇప్పుడు నాలాగా వాళ్ళకి కొడుకున్నాంకో మేడం, వాళ్ళకి కొడుకుంటే వాళ్ళకి అర్థమవుతుంది. మరి నాలాగల కొడుకుంటే నాకు వాళ్ళకి అర్థమవుతుంది. మరి కొడుకు లేడు కాబట్టి మంచిగా ఏసీ రూమ్లలో ఉంటారు, మంచిగా ఉంటారు. మరి మా బాధలు వాళ్ళకి ఏం తెలుస్తాయి సార్ మేడం? బాధలు తెలుస్తాయా మేడం? ఈ అంత తీరి చూస్తారా అట్లా మేడం? సరే, తాగునీళ్ళ వరకు అంటే మిషన్ భగీరథ వచ్చింది, ఇంటింటికి నల్లా ఇచ్చిర్రు పరిస్థితి, కొంచెం బాధ పోయింది. ఫ్లోరైడ్ అనేది ఇప్పుడు లేదు, వినిపిస్తుందా ఫ్లోరైడ్ అనే మాట? ఫ్లోరిన్ అంటే ఉంది, ప్రాజెక్టులు కావాలి మేడం. ప్రాజెక్టులు ప్రాజెక్టులు అయితే ఫ్లోరోసిస్ అనేది మొత్తం పోతుంది, లేకుంటే ప్రాజెక్టులు కంప్లీట్ కాకుంటే తినే పంటలు కూడా ఫ్లోరోసిస్ మేడం, తినే పంటలలో కూడా. మరి తాగుతానికి ఏమి ఇవ్వుతున్నాయి, మరి పంటలు పండించేది ఏది మేడం? మరి బోర్ వాటరే కదా. టెస్టులు చేయించారా? బోర్ వాటర్లో ఫ్లోరిన్ ఉందా? ఉంది ఉంది మేడం, టెస్టులు కూడా చేయించడం, ఫ్లోరోసిస్ ఉందని చెప్పారు. ఇంకా మీకు ఇప్పుడు పూర్తిగా మొత్తం పోవాలి ఫ్లోరైడ్ అంటే మీకు శాశ్వత పరిష్కారం కావాలి. శాశ్వత పరిష్కారం ఇప్పుడు ప్రాజెక్టులు కావాలి, అయితేనే ఈ ఫ్లోరోసిస్ అనేది తగ్గిపోతుంది. ఎంత నీకు తెలిసి ఎంతమంది ఎఫెక్టెడ్ ఉంటారు అంటే బాగా, అంటే అసలు నడవలేని పని? నేను ఇక్కడ అంటే నేను నాకు తెలిసేంత వరకు మేడం, మన నల్గొండ జిల్లాలోనే 70,000 మంది ఉన్నారు ఫ్లోరోసిస్ బాధితులే. ఫ్లోరోసిస్ బాధితులే 70,000 మంది ఉన్నారు. ఇప్పుడైతే సంఖ్య ఇంకా పెరుగుడు లేదు కానీ తగ్గుడే కదా? తగ్గుతుంది, తగ్గింది, పెరుగులేదు. ఇప్పుడు పెరగలేదు. ఎన్ని ఎన్నేళ్ళ నుంచి మెల్లగా తగ్గుబాటు పట్టింది?
ఈ ఇప్పుడు మిషన్ భగీరథ అంటున్నా మేడం, అప్పటి నుంచి కొంచెం కొంచెం తగ్గుతుంటే వస్తుంది. అవును మేడం. అట్లా సో ఇప్పుడు అంశుల స్వామి చేసే డిమాండ్ ఏంటంటే ప్రాజెక్టులు పూర్తయితే ప్రాజెక్టులు కావాలి మేడం మాకు. ఇప్పుడు ఈ జనరేషన్ పిల్లలు ఎవరన్నా అంటే ఇప్పుడు పంట కూడా ఫ్లోరిన్ ఉందని అంటున్నావు కదా, ఇప్పుడు ఈ పిల్లలు కానీ ఇప్పుడు ఇప్పుడు జనరేషన్ ఎవరైనా ఎఫెక్ట్ అవుతున్నారా? అక్కడక్కడ అవుతుంది మేడం. మన నల్గొండ జిల్లాలో మామూలుగా గవర్నమెంట్ హాస్పిటల్లో తీసుకొస్తుంటారు కదా మేడం, ఈ ఫ్లోరిసిస్ అనేది తగ్గు వస్తుంది వస్తుంది అప్పుడప్పుడు పుడతారు కొంతమంది. ఇప్పుడు ఈ శివనగూడంలో ఎంతమంది ఉంటారు ఇంకా? ఇప్పుడు ఈ శివనగూడంలో ఎంతో మంది ఉండే మేడం, కానీ నా దంట కోళ్ళు కొంతమంది వచ్చిపోయారు, కొంతమంది దేశాలు తీసుకుపోయారు. అంటే రకరకాల ఎఫెక్ట్లు వచ్చినాయి అందులో. నీకేమో పూర్తిగా ఇదైంది, కొందరికేమో కంప్లీట్ కాలు నడవలేకపోతున్నారు, తిమ్మీర్లు వచ్చి, అంటే రకరకాలుగా ఇదైంది. అవును మేడం. ఎట్లా వీళ్ళకు కొంచెం స్పెషల్ కేటగిరీగా పరిగణించి పెన్షన్లు కూడా 3,000 రూపాయలు మేడం? ఇప్పుడు ముఖ్యమంత్రి వచ్చినాక 3,000 ఇస్తుండు కేసీఆర్. 3,000 కూడా ఏం సరిపోతాయి మేడం మా చోట ఫ్లోరస్ బాధితులకు? అంటే వికలాంగులు వేరుంటారు, ఫ్లోరస్ బాధితులు వేరుంటారు. మిమ్మల్ని వికలాంగులు లాగా కలిపారు. అయితే వికలాంగులు కాకుండా ఈ ఫ్లోరస్ బాధితుల వరకు ఎంత మంది ఉంటారో ఈ 3,000 వస్తున్నాయి కదా మేడం, మరి పెన్షన్లు 5,000 పెంచాలి, 5,000 6,000. మరి మీరు ఎప్పుడన్నా కలిసి మమ్మల్ని ఈ ఫ్లోరైడ్ బాధితులుగానే గుర్తించాలని మీరు ఎప్పుడన్నా వినతి పత్రం ఇచ్చారా? మరి అప్పుడు ఏమన్నారు ఆ మాట అన్నప్పుడు? చేపిస్తాం. సో మిమ్మల్ని ఫ్లోరైడ్ బాధితులుగా గుర్తించి మీకు ఒక 5,000 రూపాయలు పెన్షన్ ఇస్తే ఇది మేము కావాలని మేము డిమాండ్ పెడుతున్నాం మేడం. మీ ఇంట్లో ముగ్గురికి వస్తుందా? ముగ్గురు రాదు, నాయనకు రాదు, నాయన అమ్మకు నాకే. నాన్నకు రాదు, అమ్మకు రాదు. అమ్మ పూర్తి నడవలేదా? ఇబ్బందులు మొత్తానికి ఫ్లోరైడ్ రక్కసి కొన్ని కుటుంబాలను అయితే కాటేసింది. అయ్యాలనే నిజంగానే నీళ్ళు ఇచ్చుండి ఇది ఉండి అయ్యాల ముచ్చట వేరుంటుండే. అవును మేడం. అవును అప్పుడు ఉంటే బాగా ఉండు, ఇంతదాకా కాకపో మేడం. ఓకే స్వామి, అయితే నీ డిమాండ్ అయితే అది. అవును మేడం. సో జరగాలని మేము కూడా కోరుకుంటాం. రావాలి కదా మేడం. అవునవును, కరెక్టే కరెక్టే.